భవిష్యత్ తరాల బాగు కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి మహిళాలోకం అండగా ఉండాలని ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన సతీమణి దామచర్ల నాగసచ్చలత కోరారు. తెలుగుదేశం హయాంలోనే ఒంగోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో కొత్తగా ఒక్క పని చేపట్టలేదని, మోయలేన భారాలతో ప్రజలు నడ్డివిరిచారని విమర్శించారు. అభివృద్ధిలో వెనుకబడిపోయిన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైన విజనరీ లీడర్ కావాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు 7వ డివిజన్ కమ్మపాలెంలో నారీ కోసం నాగసచ్చలతమ్మ కార్యక్రమంలో నాగసచ్చలతతో పాటు మాజీ కౌన్సిలర్ దాచర్ల పద్మావతి, తెలుగు మహిళా ప్రతినిధి శేషమ్మ, బోసు దుర్గ, జనసేన వీర మహిళ పల్లా ప్రమీల, పలువురు జనసేన టీడీపీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. 7వ డివిజన్ కార్యక్రమానికి విచ్చేసిన దామచర్ల నాగసచ్చలతకు కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, చెన్నారెడ్డి రాంబాబు పుష్పగుచ్చమిచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
తెలుగు ప్రజల కన్నీళ్లు సాగెనులే ఇంకెన్నాళ్ళు, పరిపాలన తెలియని వాళ్ళు ప్రజలను చేసిరి బానిసలు. తప్పుల తడకల పాలనలో అప్పుల కుప్పల తిప్పుకున్న ఈ ఆంధ్ర ప్రజలను విముక్తి చేయగ కదిలిన శిఖరం. అసెంబ్లీ అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ రావు గారి సతీమణి నాగ సత్యలత గారు ఈ మీటింగ్ను ఉద్దేశించి చెప్పుటకు ఈరోజు సమావేశానికి హాజరైనారు. వేదికను అలంకరించిన సత్యలత గారు మరియు ఇతర ప్రముఖులు మహిళలకు ఈ మీటింగ్ను ఉద్దేశించి వినటానికి కానీ రేపు పొద్దున పోలింగ్ బూతుల్లో ఓట్లు వేయటానికి కానీ ఉత్తేజంగా వచ్చిన ఈ మహిళామణులు అందరికీ కానీ మా నమసుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్స్ ఎవరు చెప్పినా కానీ ఒక ఓటు అంటున్నారు సైకిలు, సైకిళ్ళకు రెండు ఓట్లు ఉంటాయి మనకిప్పుడు. ఒకటి అసెంబ్లీ స్థానం దామసర్ల జనార్దన్ గారికి, రెండు మాగుంట శ్రీనివాసరావు రెడ్డి పార్లమెంటు సభ్యులు గారికి రెండు ఓట్లు ఉంటాయి. మనం పోలింగ్ బూత్లో గెలంగలోనే మొదట ఇచ్చేది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ మేము ఒక పిలుపు ఇవ్వగానే ఇంతమంది మహిళలు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మనం ఒక రాక్షసుని మీద యుద్ధం చేస్తున్నాం, ఒక 10 తెరల రావణాసురుడి మీద అందరం కలిసి ఒక రాముడిలాగా మన దామచర్ల జనార్దన్ గారు మరియు మన చంద్రబాబు నాయుడు గారు మరియు ఒక ఆంజనేయ స్వామిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ, ఎందుకంటే ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ సుతుడు, వాళ్ళ అమ్మగారి పేరు కూడా అంజనీ పుత్రుడు, వాళ్ళ అమ్మగారి పేరు అంజనీదేవి, సో అంజనీ సుతుడు. అంతటి అతని బలం అతనికి తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అతని బలాన్ని గుర్తించి అతన్ని సపోర్టుగా తీసుకొని ఈ 10 తలల రావణాసుడిపై యుద్ధానికి ప్రకటించారు. మనం చూసాం ఈ 4 ఏళ్ళు మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బందులు పడ్డామో. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్, మనం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుకుంటాం, పప్పు ధాన్యాలు వాడుకుంటాం, ఇవన్నీ రేట్లు ఎంత విలు ఎంత పెంచారో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఎందుకంటే మా డివిజన్లోనే 400 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు ఈరోజు అమెరికాలో, బెంగళూరులో,
చదువుతున్నారు. అంటే దాని ఘనత చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన పునాది. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. కానీ ఇక్కడ అసమర్థం ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడంటే, చేపల కొట్లు పెట్టుకోండి, గంజాయి పొట్లాలు అమ్ముకోండి అని అంటున్నాడే కానీ అభివృద్ధి అనేది చూపించాడా? మన నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన నాయకుడి సపోర్ట్గా ఐటీ సెక్టార్ ఫీల్డ్ మొత్తం మనకి ఎంత సపోర్ట్ చేసింది? ఒక రూపాయి ఖర్చు లేకుండా, జనాలను తరలించకుండా మన నాయకుడికి సపోర్ట్ చేశారంటే మన నాయకుడికి ఉన్న దమ్ము బలం అలా ఎలా ఉందో మీరందరూ తెలుసుకోవాలి. అదే ఇలా ఈ నాయకుడు పరసా బట్టలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఈరోజు 2500 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారంటే, ఒక డ్రగ్ ఒక 10 గ్రాముల కుక్కని పట్టుకుంటేనే దాన్ని టీవీలో హల్చల్ చేస్తారు. మన సినిమా హీరోల్ని వీళ్ళందరినీ కూడా ఎలా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. అలాంటిది 2500 కేజీల డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందంటే దాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఆ డ్రగ్స్ని దేనికి ఉపయోగిస్తున్నారు? దేనికి? లిక్కర్లో ఉపయోగిస్తున్నారా? దేనికి ఉపయోగిస్తున్నారు అనేది ఇంకా సిబిఐ దీని నుంచి ఎంక్వైరీ చేస్తుంది. మన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. అలాగే ఒకడు ఉన్నాడు, గుట్కా పాండు. ఆ గుట్కా పాండు అనేవాడు గుట్కాలు తిరుగుతుంది తప్పితే, బూతులు తిరుగుతుంది తప్పితే వాడికి ఏమి రాదు. ఒక క్యాబినెట్లో ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ అంటే ఎలా ఉండాలి? వాడు ఉందాగా ఒక రాజకీయాలు తెలియదు. ఒకప్పుడు రోసయ్య గారి గవర్నమెంట్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కానీ తిట్టుకున్నా అది ఒక సభాసభ్యంగా ఏదో కొద్దిగా బాగుండేది. కానీ ఈ రోజున ఒక రోజమ్మ వస్తుంది, దానికి ఒళ్ళు ఏమీ తెలియదు, తెలియకుండా ఎలా అంటే అలా మాట్లాడింది. ఇంకొకడు గుట్కా పాండు, ఇంకొకడు అరగంట టైం అంటాడు. ఇలాంటి వెధవలు పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తారు. ఇలాంటి గవర్నమెంట్కైనా మనం ఓటేసేది? మన నాయకుడు నికాసైన నాయకుడు దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా ఎంతో పేరుగాంచిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడిని ఎందుకుంటావా? ఇలా డ్రగ్స్ గంజా ఎన్నుకున్న నాయకుడిని ఎందుకుంటావా? చూడండి. అలాగే మన 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎంతో దృఢమైనది. ఒక పిలిపిస్తేనే మహిళలు ఈరోజు ఇంత ఎత్తున వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఒంగోలు టౌన్లోనే అత్యధిక మెజార్టీతో మన కమ్మపాలెం గెలవాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు మా బలం మా తెలుగుదేశం పార్టీకి మా 7వ డివిజన్లో మా బలం అంతా దాచల వెంకటరమణయ్య గారు. ఎందుకంటే ఆయన నేను చాలా వరకు దూరంగా చూశాను, కానీ ఈ సంవత్సరం నేను ఆయన చాలా దగ్గరగా చూశాను. ఎలా వేయాలి, ఎలా ఒక జనాల్లో ఓట్లు తేవాలంటే ఎలా తేవాలి, ఎలా మనుషులను అడగాలి, ఎలా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని చాలా బాగా నాకు కూడా నేర్పించారు. వాళ్ళని ఎలా మాట్లాడాలి చేయాలని ఆయన నిజంగా ఆయన శిష్యుడిగా నేను చేరాలని భావిస్తున్నాను. అలాగే ఆయన ఈ 30 సంవత్సరాల నుంచి మన కమ్మపాలెంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మీరు అందరికీ తెలుసు. అలాంటి అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి ఇన్నాళ్ళకి ఆయన ఒక స్టేజ్లో ఉన్నాడు. సో ఆయన్ని కూడా చూసి మన తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీతో గెలిపించాలి. ప్రతి ఒక్క మహిళ కూడా వీర మహిళగా ముందుకు సాగాలి. మనకు తోడుగా జనసేన వీర మహిళలు కూడా మనకు తోడుగా ఉంటారు. మీరందరూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తేళ్ల శాసం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వద్దెల్ లాలే తెలుగుదేశం పార్టీ, వద్దెల్ లాలే, వద్దెల్ లాలే తెలుగుదేశం పార్టీ, వద్దెల్ లాలే. అంటే మీరు కొద్దిగా ఇంకా జోష్ ఉండాలండి, సైలెంట్లో ఉంది. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా చప్పట్లతోటి స్లోగన్స్ తోటి బాగా మీరు సపోర్ట్ చేస్తే మాకు మంచి ఇదిగా మాట్లాడగలుగుతాం. మీరు అలా చూస్తూ ఉంటే మాకు భయం వేస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా నవ్వుతూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి సతీమణి నాగా సత్యలతమ్మ గారు మహిళలతో, అది మన వార్డు మహిళలతో సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమూహాన్ని చూస్తుంటే జనార్దన గారి గెలుపు నల్లేరి మీద నడక అనేట్లుగా ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, దామతల్ల జనార్దనరావు గారు అభివృద్ధి ప్రదాత, అందరి మనస్సుల్లో చిరస్థాయిగా ఎప్పటికీ ఉండే మనిషి. అభివృద్ధి అంటే ఏంటో మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన ఒంగోలు నగరానికి రుచి చూపించిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే నభోన భవిష్యత్ అన్నట్లుగా. మనం ఎప్పుడు కూడాను ఇలాంటి అభివృద్ధి పనులు గత మన 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులు ఎవరూ చేయలేనివంటివి.
అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన మహిళలందరితో సమావేశమై ప్రతి ఒక్కరితో మాట్లాడి మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇబ్బందులున్నా వార్డుల్లో సమస్యలున్నా తెలుసుకోవాలని మేడం గారు ఇక్కడికి వచ్చేసారు. మేడం గారికి మరి ఇంకొకసారి మా 7వ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. గారు సతీమణి, శ్రీమతి గౌరవనీయులు శ్రీమతి నాగశత్రత గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి జనసేన పార్టీ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల గారు, ఆ పార్టీల సోదరులకు అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది. ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని చంపించడం, అందరిపై ఎవరు తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టడం చాలా దుర్మార్గంగా అతను లాండ్ లార్డ్ అతని చేతిలో తీసుకొని పోలీసు వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా అతను చెప్పిన విధంగా అధికారులను బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించడం చాలా దుర్మార్గంగా పరిపాలన నడుస్తుంది. ఈ విషయం మీ అందరూ తెలుసు. ఎప్పుడు ఈ రాక్షసుడిని పాలదోలాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు ఏకమై ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామోదర జనార్దన్ రావు అని ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మీ అందరూ తెలుసు నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధర పెరిగినాయి. ఒక పక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఏ విధంగా పెరిగినాయి, కరెంటు ఛార్జీలు 7 పర్యాయాలు ఏ విధంగా పెరిగినాయి, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఏ విధంగా పెరిగినాయి, అదేవిధంగా ఇసుక ఎంత, గతంలో మనకి 1200-1300 వచ్చే ఇసుక ఇప్పుడు 6000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక, అదేవిధంగా ఇనుము కానీ సిమెంట్ కానీ ఏ విధంగా పెరిగినాయి, చివరికి అదేవిధంగా మన ఆస్తి పన్ను వాల్యుయేషన్ ప్రకారం వేసే పద్ధతి కొనసాగపెట్టి ఎంత పన్ను పెంచారో మళ్ళీ 10 సంవత్సరం 15% పెంచుతున్నారు. మీకు అదే మళ్ళీ వస్తాయి డిమాండర్స్లు వస్తాయి మళ్ళీ 15% పెరిగినట్టుగా. చివరికి ఎంత దుర్మార్గంగా ఉందంటే చెత్తపై కూడా పన్ను, చెత్త మీద కూడా పన్ను. మేము కౌన్సిల్లో దీని మీద గందరగోళం చేశాం. అయితే మా మాట మేమెందు మెజార్టీ కార్పొరేటర్లు మేము 6 ఉన్నాం, జనసేన కార్పొరేటర్ 1 ఉన్నాం, మేము ఎరువులు ఏమి చేయలేని పరిస్థితి. మేము డీసెంట్ ఇచ్చి దాని మీద మేము ఎంతో ఫైట్ చేసాం, అయినా వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళు పాజ్ చేసుకున్నారు. చాలా దుర్మార్గంగా నడుస్తుంది ఈరోజు రాష్ట్ర పరిస్థితులు మీరు ఒకసారి పరిశీలించుకుని అయితే పోతే ఇంకా పోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బావు షూటి భవిష్యత్ గ్యారంటీ అంటే బావు సూపర్ 6 పథకాలని మనం మీ అందరి ఇళ్ళకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎవరెవరికి ఏ కుటుంబంలో ఎంత బెనిఫిట్ వచ్చింది అంటే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భాజపా పార్టీ అధికారం రాగానే వచ్చిన వెంటనే చేసేటటువంటి పనులు అవి. ఒకటి ఆడబిడ్డ అనేది 18 సంవత్సరాలు పైబడినటువంటి ఏ కుటుంబంలోనైనా 18 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు ఉంటే 59 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం, ఎవరికైతే 18 సంవత్సరాల లోపు వయసు పిల్లకాయలు, ఒక ఇంట్లో ఆడపిల్లగాలు ఎంతమంది ఉన్నా మగపిల్లగాలు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. అదేవిధంగా యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే నిరుద్యోగంగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని నిరుద్యోగంగా ఉన్నారో వారందరికీ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అన్నదాత పథకం కింద
ఎవరికైతే పొలం ఉందో, ఒక ఇంటిలో ఎంతమందికి అయితే పొలం ఉందో ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. అదేవిధంగా ఆర్టీసీలు ప్రయాణం చేయడానికి మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈ విధంగా గెలిచిన వెంటనే ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, ఎవరు ఏ కుటుంబానికి ఎంత బెనిఫిట్ వచ్చిందనే విషయం కూడా మీ ఇంటికి ప్రతి మా అందరూ వచ్చి, మా బూత్ ఇన్ఛార్జీలు సెక్షన్ ఇన్ఛార్జీలు మీ ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి మీ యొక్క డేటాని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఎంత బెనిఫిట్ వచ్చేది కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా బాబు సూపర్ సిక్స్ పథకాలు, ఈ సూపర్ సిక్స్ పథకాలను కూడా శంకారామం ద్వారా మీకు తెలియపరిచి మీకు మీ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా అంతేకాదు 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ కుటుంబాలకు, ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ రేపు చంద్రబాబు నాయుడు అధికారం రాగానే వారందరికీ 4,000 రూపాయలు నెలకి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, భాజపా పార్టీలు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారందరికీ ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు ఒక నెల ఎవరైనా తీసుకోకపోతే పింఛను మరుసటి నెలలో ఇవ్వటం లేదు. ఇప్పుడు రేపు అలా కాదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు భాజపా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి నెల తీసుకోపోయినా, 2 నెలలు తీసుకోపోయినా, 3 నెలల్లో 3 నెలలకు ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. పోతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే ఏ పథకాలు తీసుకుంటున్నారో వాటన్నింటినీ కొనసాగించడం జరుగుతుంది. మీకు చాలామంది అవాస్తవాలు చెబుతున్నారు. మీడియాలో కూడా సాక్షి పేపర్ ఒకటి ఉంది, అది సొంత పేపరు, సాక్షి మీడియా ఉంది, అది జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా. వాళ్ళు అన్ని చూపిస్తూ ఉంటారు, అన్ని పేపర్లో వార్తలు రాస్తూ ఉంటారు. ఏమనంటే రేపు తెలియ మరి ఈ 3 పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 3 పార్టీలు అధికారంలో వచ్చిన వెంటనే ఈ పథకాలను తీసివేస్తారని, అదేవిధంగా ఈ మన వాలంటీర్లని వ్యవస్థను కూడా తీసివేస్తారని, సచివాలయం సిబ్బంది కూడా తీసివేస్తారని చెబుతున్నారు. ఎవరు వాలంటీర్లను తీసివేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భాజపా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, వాలంటీర్లు అట్లే అదేవిధంగా కొనసాగిస్తాం. వారికి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇస్తుంది 5,000 రూపాయలే, అంతకన్నా ఎక్కువ జీతాలు మేము ఇచ్చి వాళ్ళని మంచిగా మేము ఆదరిస్తాము అని మన నాయకులు చెప్పడం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, భాజపా నాయకులు చెప్పడం జరిగింది. అంతేకాదు సచివాలయ సిబ్బంది కూడా ఎవరు తొలగించేది లేదు, వాళ్ళని ఇంకా మంచి పొజిషన్లో వాళ్ళని పెడతాం, వాళ్ళ సర్వీసులు ఇంకా ఉపయోగించుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. అంతేగాని ఈ చెప్పుడు మాటలు వినొద్దు. ఈ మీడియాలో వచ్చేటటువంటి ఈ సాక్షి మీడియాలో కానీ, అదే సాక్షి పేపర్లో వచ్చే వార్తలు ఎవరు నమ్మద్దు. దయచేసి ఆయన వాస్తవాలు. అదేవిధంగా ఈ మన యొక్క డివిజన్లో ఈ మన ఆర్పీలు 4 ఉన్నారు, సమైక్యలు 4 ఉన్నాయి, సమైక్య కింద 10 సమైక్య కింద 20-30 గ్రూపులు, 22 గ్రూపులు, 10 గ్రూపులు, 21 గ్రూపులు ఆ విధంగా ఉన్నారు. మీరందరూ కూడా ధైర్యంగా బయటకు రండి, మీరు భయపడద్దు. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఏ సీఓ చెప్పినా, ఏ సీఎంఎం చెప్పినా మీరు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మీరు ధైర్యంగా మీరు అందరూ బయటకు వచ్చి మీకు మీ మన ఇళ్ళ మన అందరికీ మీరు మన ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళకి కానీ, మన ఇంటి పక్కన ఉండే వాళ్ళకి కానీ అందరూ చెప్పి ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం యొక్క పరిస్థితులు రేపు తెలుగుదేశం జనసేన పార్టీ భాజపా అధికారంలోకి వస్తే ఏం జరిగిద్ది, యువతకి ఏం జరిగిద్ది, మన బిడ్డలకు ఏం జరిగిద్ది అనే విషయాలు కానీ, మనకి ఎటువంటి మేలు చేస్తారనే విషయాలు కానీ మీరు అందరూ తెలియజేసి మీరు తప్పకుండా రేపు రాబోయే మే 13వ తేదీ జరిగే ఎలక్షన్స్లో దామచర జనార్దన్ రావు గారిని, అదేవిధంగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటారు. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు రేపు గెలిచి మంత్రిగా ఆయన ఉన్న స్థానానికి వెనుక ఖచ్చితంగా మన నాగసత్యలత గారు 100% ఉంటారు. ఆవిడికి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు ఆల్రెడీ గెలిచేశారు, గెలిచినట్లే 100% రేపు స్టేట్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. దానికి జనసేన పార్టీ ఎంతో సహకారాన్ని అందిస్తాం, మేము కూడా 100%. అలాగే దామచర్ల జనార్దన్ గారు మంత్రిగా మనం చూసుకుంటాము.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా కానీ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఆయన్ని గుర్తించక 2019లో తప్పు చేశారు. అయినా కానీ ఆయన కేవలం మన గురించి మాత్రమే ఆలోచించి ఈరోజు నాగసత్యలత మేడం మన ప్రతి ప్రతి డివిజన్కి రావడం, అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రేపు గెలిచాక మనకేం చేయాలి అని ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న మన శాసనసభ్యులు ఆయన అసలు ఇంతవరకు మనల్ని పట్టించుకుంది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఈరోజు దామచర్ల జనార్దన్ గారు ఆయన ఇప్పటి నుంచే మన సమస్యలను తెలుసుకొని రేపు ఆయన గెలిచాక మనకేం చేయాలని ఆలోచిస్తున్నారంటే ఎంత గొప్ప మనస్తత్వం ఉండాలి. అలాంటి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. అలాగే అసలు మన ఆయన జగన్మోహన్ రెడ్డి లెగిస్తే నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అంటారు. తన సొంత అక్క చెల్లెమ్మలే తనకు ఓటేయొద్దని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే అలాంటి నాయకుడిని మనం ఎందుకు గెలిపించుకుంటాం? ఖచ్చితంగా మనమందరం స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి. ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి క్యాండిడేట్ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు గానే చూసి ఖచ్చితంగా అలాంటి నాయకుల్ని గెలిపించుకుంటేనే వాళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు బ్యాలెన్స్ చేస్తారు. ఇతను తను దోచుకున్నది మనకు తెలియకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే సంక్షేమ పథకాల పేరుతోటి మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని మనకి కొంచెం ఇచ్చి తను ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతూ మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అదే ఒక సామాన్య ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఇంకా దిగజారిపోయి నెలసరి వాళ్ళ బ్రతుకులు బ్రతకడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు మనల్ని ఉంచాడు. అలాంటి ప్రభుత్వం మనకొద్దు. ఈ 4 సంవత్సరాల్లో మనం పడింది చాలు, చేసిన తప్పులు చాలు. ఈసారి ఖచ్చితంగా ప్రతి చోట ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకొని మన ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యలత మేడం గారికి మా 7వ డివిజన్ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. మా మహిళలు ఎప్పుడూ ముందే ఉంటారండి ఖచ్చితంగా. ఇక్కడ అంత రాక్షస ప్రభుత్వంలో కూడా దాచల్ల రమణయ్య గారిని గెలిపించుకున్న ఘనత మన 7వ డివిజన్కే దక్కింది. ఎందుకంటే మిగతా చోట్లంతా వాళ్ళు రౌడీజాలు చేసి ఏదో ఇష్టం వచ్చినట్లు చేశారు. కానీ నిస్వార్థంగా ఎంతో నిక్కచ్చిగా రమణయ్య గారిని గెలిపించారు. ఎందుకంటే ఆయన ప్రతి ఇంట్లో ప్రతి సమస్య ఆయనకి తెలుసు. ఎంత కష్టపడి పనిచేస్తారంటే ప్రతి ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళకి ఏ సమస్య ఉంది, వాళ్ళ ఇంటి ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే కార్పొరేటర్ ఒంగోలులో ఎవరున్నారంటే అది మన దాచల్ల రమణయ్య గారు మాత్రమే. అలాంటి వారితో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న నేను ఒక ప్రోగ్రాం చేశాను మన డివిజన్లో, దానికి కూడా ఆయన ఎంతో సహకారాన్ని అందించారు. ఆయనకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నారీతో నాగ సత్యలతమ్మ, అసలు సత్యలతమ్మ అంటే ఏంటంటే ఆమె చాలా సత్యవంతురాలు. ఎవరు ఇంటికి వచ్చినా కూడా లేదు అని చెప్పే మనస్తత్వం ఆవిడది కాదు. సామాన్యంగా ప్రజలు పార్టీలో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు. కానీ మన ప్రకాశం జిల్లాలో ఏంటంటే అంత విరుద్ధం. అందరూ వచ్చి మన జనార్దన్ గారికి చెప్తారు. అందరూ వచ్చి అమ్మ మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఇది కావాలి అంటే చేతికి ఎముకు లేకుండా దానం చేసేటువంటి దానశీలి అటువంటి మన జనార్దన్ గారి బ్యాక్ నుంచి పూజ చేసినటువంటి మన నాగ సత్యలతమ్మ గారు. ఎవరికి కూడా ఎవరు వెళ్ళిన కూడా లేదు అనే మాట అనేది ఉండదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్తుంటా, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి ఒక 5 గ్రాలు వస్తూనే ఉంటారు, ఏమేస్తానే ఉంటుంది, ఎవరికి లేదనరు. మరి గత ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ఒక్క ఛాన్స్ కారణం. ఇప్పుడు ఒక్క ఛాన్స్ కాదు కదా, నీకు ఛాన్సే లేదంటున్నారు మన ప్రజలు. ముఖ్యంగా కమ్మపాలెం మన 7వ డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారం అంటే సగం మంది ఇక్కడి నుంచే వస్తారు. మనకి వయసుతో పని లేదు ప్రచారానికి. ఎండని చూడరు, వానని చూడరు,
అసలు ఎంత హుషారుగా ఉంటారంటే నాకు చాలా ఇంత హుషారుగా ఉంటారు. కొంతమంది వయసు అయిపోయిన ఒక 60 ఏజ్ తర్వాత వాళ్ళు కూడా వస్తుంటారు కదా, వాళ్ళు చక్కగా జోక్స్ వేసుకొని మాతో పాటు కూర్చున్నప్పుడు మేము చాలా ఫీల్ అవుతుంటాం. ఇంత వయసులో కూడా మన జనార్దన్ అన్న కోసం వీళ్ళు వచ్చారంటే ఎంత అభిమానం. ఈ అభిమానం ఒక మన తెలుగుదేశం పార్టీ మీదనే కాదండి, మన దామచర్ల జనార్దన్ కుటుంబం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారు అఖండ విజయం సాధిస్తారు. మన బాబు గారు వస్తే వచ్చే పథకాల గురించి కానీ, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల వచ్చిన నష్టాలు కానీ అన్నీ చెప్పున్నారు, అందరూ చెప్పున్నారు. శ్రీ సూపర్ 6 పథకాల అందరి గురించి కూడా మన వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవగాహన ఉంది. ఇంకొక ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రవణయ్య గారు ఇందాక అడిగారు ఈ డివిజన్కి కావాల్సిన గురించి అంతాను, జనార్దన్ గారు కూడా చెప్పారని తప్పకుండా రోడ్ డబుల్ రోడ్లు కానీ రవణయ్య గారు అడిగిన అంత కూడాను తప్పకుండా పార్క్, ఇంకొకటి పార్క్ ఒకటి పేరు చెప్పారండి, ఇంకొకటి ఆ పార్క్ కూడా ఓపెన్ జిమ్ చేపిస్తానని చెప్పని, వాకింగ్ ట్రాక్ కట్టిస్తానని చెప్పి కూడా జనార్దన్ గారు చెప్పమన్నారు. కంపల్సరీ రేపటి మన గవర్నమెంట్ రాగానే ఈ డివిజన్స్ కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా జనార్దన్ గారు పూర్తి చేస్తారండి. ఇప్పుడు అందరూ చెప్పున్నారమ్మా, అంతా అందరూ అంటే వివరంగా చెప్పున్నారు. ఇప్పుడు అంటే ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నామమ్మ అందరికీ, చాలామందికి ఇక్కడున్న వాళ్ళకు ఫంక్షన్స్ పోయి ఉంటాయి, రేషన్ కార్డులు కట్ చేసేస్తుంటారు, ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు? చాలామంది అవునా? కారణాలు ఏం చెప్పుంటారు మీకు? వచ్చింది ఎవరు? జగను. కరెంట్ ఛార్జెస్ పెంచేది అంటే ఒక 14 19 ఎంత వచ్చేదమ్మా కరెంట్ బిల్ మీకు? మాకు 1000 రూపాయలు వస్తుంది, పిల్లలు ఏసీ వేసుకుని. పర్లేదు. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు కూడా ఇప్పుడు 2000 వస్తుంది. 2000 అవునా, డబుల్ అయ్యింది కరెంట్ ఛార్జ్. ఈ విధంగా అమ్మా ఈవిడికే కాదు చాలామందికి ఏంటంటే కరెంట్ ఛార్జెస్ ఈ 5 సంవత్సరాల్లో 5 సార్లు పెరిగినాయి. ఎలా కట్ చేస్తారంటే కరెంట్ ఛార్జెస్ పెరిగి మీకు అని చెప్పిన ఫెన్షన్ కట్ చేయటం, లేదా రేషన్ కార్డ్ కట్ చేయటం, 2 పోయినాయి అమ్మా మీకు. కానమ్మ ఒక్కటి, ఇది తగ్గితే మేము హామీ ఇవ్వగలుగుతున్నాము, తప్పకుండా మన రవణయ్య గారు అందరూ ఉన్నారు, మన డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ అందరూ ఉన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇలా ఫెన్షన్ కానీ కట్ అయ్యిందో తప్పకుండా ప్రతి ఒక్కరికి మళ్ళీ పెట్టిస్తారు. అందరికీ కూడా మళ్ళీ ఫెన్షను రేషన్ కార్డులు కూడా వస్తాయమ్మ అందరికీ కూడాను. ఎవరికైతే పోయింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుద్ది అదంతా కూడాను. ఇంకొకటి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పనమ్మా, నిన్న ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల చేత ఫెన్షన్ పంపిణీ చేయొద్దు అని చెప్పని. దాన్ని ఏ విధంగా చేస్తున్నారో మీ అందరికీ అవగాహన ఉందా? బయట బాబు గారు చేస్తున్నారు ఫెన్షన్ పంపిణీ చేయకుండా అని చెప్పని. బాబుగారు ఫెన్షన్ 4000 చేశారమ్మా, రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇద్దామని చెప్పని. మళ్ళీ బాబుగారు ఎందుకు ఫెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటారు? అంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా ఫెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పని. అది తీసుకుంది ఈసీ నిర్ణయం. ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ని ఎవరు మేనేజ్ చేయరు, వాళ్ళకంతా ఒక సొంత నిర్ణయాలు ఉంటాయి. అవునా కదా చెప్పండి? కరెక్టే కదా. కానీ ఇప్పుడు బయట వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు గారు ఫెన్షన్స్ ఆపుతున్నారు, టీడీపీ వాళ్ళు ఫెన్షన్స్ ఆపుతున్నారు. ఇవన్నీ అబద్ధపు మాటలు, నమ్మొద్దమ్మా ఎవరు కూడాను. రేపు పొద్దున్న మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరికి కూడా 4000 ఫెన్షన్ వస్తుంది, అది కూడా ఇంటికి తీసుకొచ్చే ఇస్తారు మీ అందరికీ కూడా ఫెన్షను, ఎవరూ బాధపడక్కర్లేదు. ఇంకోటి కూడా మన బాబు గారు చెప్పారు, ఇందాక రవణయ్య గారు కూడా చెప్పారు, ఎవరైనా పిల్లల దగ్గరికి వేరే పొరుగురు వెళ్ళినా సరే, ఎక్కడ పనుల మీద ఎక్కడికైనా వెళ్ళినా సరే ప్రతి నెల రావాల్సి వస్తుంది ఫెన్షన్ తీసుకోవడానికి. అవునా కదా? ఎంత అంటే ఆ ఫెన్షన్ డబ్బుల కంటే కూడా ఛార్జెస్ డబ్బులు అయిపోతున్నాయి వచ్చి వెళ్ళటానికి. కానీ ఇప్పుడు అలా కాదు, 3 నెలలకు ఒకసారి ఫెన్షన్ తీసుకొచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉంటే, వేరే ఊర్లలో ఉంటే కనుక టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ 3 నెలలకే తీసుకోవచ్చు ఫెన్షన్ కూడా. అది కూడా బాబు గారు జీవో రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా అది కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అందరికీ కూడా. ఇంకొకటమ్మా మెయిన్, మనందరం కూడా ఇప్పుడు చెప్పారు చాలామంది ఓట్ ఇంపార్టెన్స్ గురించి. ఈసారి మనందరం ఎక్కడైనా సరే వేరే ఊర్లో ఉంటే కనుక పిల్లలు ప్రతి ఒక్కరు కంపల్సరీ అమ్మ, మా పిల్లలు ఒక ఓటు పోతే ఏమైంది ఏంటి అనుకోవద్దు, ప్రతి ఓటు ఇంపార్టెంట్. నిజంగా ఇప్పుడు అందరూ అన్నట్టు ఈ రాక్షసులు తరిమి కొట్టాలి అంటే కనుక ప్రతి ఓటు మనకి ఇంపార్టెంటే. దయచేసి వీలైన వరకు ప్రతి ఒక్కరిని పిలిపించండి, పిలిపించి అందరూ ఓటేసేలాగా. దూర ప్రాంతాలు అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పిలిపించి తప్పకుండా ఓటేసేలాగా చూడండి అమ్మ అందరూ కూడాను. ఇది మా రిక్వెస్ట్. మన రవణయ్య గారు అందరూ చూసుకుంటున్నారు, కానీ జనార్దన్ గారి ద్వారా మేము కూడా చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని పిలిపించండి, ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించండి తప్పకుండాను. ఇంకా అందరూ చెప్తున్నారమ్మా, ఇంకా మెయిన్ ఇప్పుడు
ఒకటే ఆలోచించండి మీరందరూ కూడాను. చాలామంది చెప్పారు ఈ పాలన గురించి వీటి గురించి, కానీ మీరు ఒక్కరు 14-19 జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందో చూసారుగా ఒంగోలు, అవునా కాదా? అదే ఇప్పుడు ఇందాక చెప్పారు అంతా. 19-24 ఎవరైనా మీరు నిజంగా పనులు చేయగలుగుతున్నారా? మీరు ఇంత అంటే అంత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న వేవ్లో కూడా మన కార్పొరేటర్ కానీ ఇక్కడ కల్పించుకోగలిగారు, కానీ ఏం పనులు చేయబోతున్నాయి మనకు ఇప్పుడు? ఎందువల్ల చెప్పండి, ఎవరిని ఎందువల్ల అవ్వట్లేదు పనులు మనకి? పైనుంచి పనిచేసేవాళ్ళే లేరు కాబట్టి, అవునా కాదా? ఇక్కడ ఇక్కడ మనకున్న ఒంగోలు గవర్నమెంట్ పనిచేయట్లా, పైన ఉన్న గవర్నమెంట్ పనిచేయట్లా, దానివల్ల ఎక్కడ వర్కులు జరగట్లేదు, ఏం అభివృద్ధి జరగట్లేదు, దానివల్ల ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అంతాను. 19 జనార్దన్ గారు ఎక్కడ వరకు అయితే ఆపేశారో అభివృద్ధి, అది అక్కడితో ఆగిపోయిందమ్మ తప్ప మళ్ళీ దాని తర్వాత ఎక్కడ ఏమి జరగట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము ప్రతి ఇంటిలో మేము ఉంటున్నాము, ప్రతి వాళ్ళకి నేనే బిడ్డ అంటున్నాడు. కరెక్టేనమ్మా, మీ బిడ్డలంటే ఎలా అనుకుంటారు మీరు, ఎలా ఏ విధంగా ప్రయోజకులు అవ్వాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రయోజకులు అవితే కనుక మనం ఆనందపడేది, అవునా కదా? కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చాం దాంతోనే అయిపోయింది. ఒక్కసారి చెప్పండి, అభివృద్ధి సంక్షేమం అంటే ఒకటే కాదా? అభివృద్ధి వేరు సంక్షేమం వేరు, అవునా కాదా? రెండు కళ్ళు అంటే ఒక కన్ను ఉంది, ఇప్పుడు మనకి ఇంకో కన్ను లేదు. అభివృద్ధి ఎక్కడా కనపడట్లా, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాం అయిపోయింది అంటున్నారు, అవునా కదా? కానీ సంక్షేమం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడేది. ఓన్లీ సంక్షేమం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు. అభివృద్ధి అనేది కనపడట్లా, బాబుగారు ఉంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండూ వస్తాయి మనకి, అప్పుడు మన రాష్ట్రం బాగుపడుద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది. ఇప్పుడు పరిస్థితి ఉంది, ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకునో, డిగ్రీలు పూర్తి చేసుకునో, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తున్నారు, ఖాళీగా తిరుగుతున్నారు పిల్లలు. కొంతమంది ఏమైనా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, కొంతమంది ఏమైనా చేయగలిగిన వాళ్ళు పక్క రాష్ట్రాలకి ఏవో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. చాలామంది పరిస్థితి గంజాయి, కరెక్ట్, డ్రగ్స్, అవునా కదా? చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారమ్మా, చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి డ్రగ్స్, దానివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఒక పిల్లల భవిష్యత్తు అమ్మాయి అవని అబ్బాయి అవని పాడైతే నరకం, ఎంత నరకం అమ్మా పేరెంట్స్కి, అవునా కదా? ఈసారి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కోసమో బాబుగారి కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసమో జనార్దన్ గారి కోసమో కాదు కష్టపడవలసింది, మీరంతా మీ పిల్లల కోసం, ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్ కోసం మన పని అయిపోయింది, ఏదో సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం అయిపోయింది అనుకుంటున్నాం, ఓకే అయిపోయింది. రేపొద్దున పిల్లల పరిస్థితి, వాళ్ళని కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటే మన పక్కన కూర్చోబెట్టుకుందామా? ఇదే ఇచ్చే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలతోటి కాదు కదా. ఇప్పుడు రాష్ట్రం మీద ఎంత తప్పు ఉందో తెలుసు కదా మీ అందరికీ. బాబు గారు వస్తే కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ ఎలా ఇస్తారు అది తెలుసా, మీకు ఐడియా ఉందా? రెవెన్యూ పెరుగుద్ది, బాబు గారు నమ్మి కంపెనీలు వస్తారు, ఆ కంపెనీల ద్వారా వచ్చే రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇస్తారు, ప్లస్ అభివృద్ధి జరుగుద్ది. ఇవన్నీ జరుగుతాయమ్మా, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి చెప్పనా, అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వటం, మళ్ళీ అదే అప్పులు మన తల మీద వేయటం. గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా మీకు లాస్ట్కి ఇప్పటికి? అలా కరెంట్ ఛార్జీసు, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, పక్క రాష్ట్రాలు ఎక్కడ పెట్రోల్ డీజిల్ ఇంత రేట్ లేదు, మన రాష్ట్రంలో ఇదంతా ఉంది. ఇంకా ఒంగోలు పరిస్థితి చూడండి అమ్మా, జనార్దన్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేత, ఇప్పుడు మన రవణే గారు అందరికీ అవగాహన ఉంటుంది, రాత్రులు కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ప్రతిరోజు రోడ్లు క్లీన్ చేయించడం, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేయించడం, అందరిని అడుగుతుండేవారు వీళ్ళందరినీ కూడా, ఎక్కడైనా పనులు ఆగుతున్నాయా, సరిగ్గా పనులు జరుగుతున్నాయా లేదా మీరందరూ వెళ్ళి చూసుకోండి అని. కార్పొరేటర్లు అప్పుడు కార్పొరేటర్లు లేరు, కానీ మన వాళ్ళు అంతా ఉన్నారు, ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతిరోజు చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి, ఎప్పుడైనా మీరు రాత్రుళ్ళు వస్తూ ఊరు నుంచి వచ్చినా సరే ఎక్కడ నిలినప్పుడు చూస్తుంటే మీకు క్లీనింగ్ మిషన్స్ కనిపిస్తూ ఉండే, రోడ్లు క్లీన్ చేస్తూ, అవి ఎక్కడికి పోయినా మీకేం తెలుసా, ఎవరిన చూస్తున్నారు అవంతా దోమలు. ఏమంటే మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడే వాళ్ళకి ఉత్సాహం రాదు, కొద్దిగా మీరు కూడా కొద్దిగా కొన్నెళ్ళు కూడా చదువు చేస్తున్నాడు నా కొడుకు అని మన వాళ్ళ మదర్ ప్రేయర్ లో కూడా చేశారు.
అంటే కొండలు కూడా గుండు కొట్టించే ఋషికొండను కూడా ప్రజలకు ఏమి లేకుండా దోచుకుంటున్నాడు. అదే బైబుల్లో కూడా ఒక వాక్యం చెప్తుంది, ఒక ధనవంతుడు దరిద్రుడు ఉంటాడంట. అది కూడా మన సీఎం గారికి తెలుసు. అంటే బైబుల్ పట్టణము వాళ్ళు బాగా మతస్థులు కదా, అందుకని దానిలో కూడా ఒకటి ఉంది, ధనవంతుడు అంట నా ప్రాణమా తిను తాగు సుఖించని బాగా కూడబెట్టుకుంటాడంట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డ ఈరోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, ఏంటి నీ పరిస్థితి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, వాడు సంపాదించింది మొత్తం అక్కడే వదిలిపోతాడు. ఏమైపోతాడో తెలియదు, తండ్రి ఎలా పోయాడో వాడు కూడా అలానే పోతాడు. కానీ ప్రజల సంక్షేమం కోరుతూ ప్రజల పెట్ట తింటుంటూ అయితే మన పెద్దోళ్ళు అనేవాళ్ళు వెనగడికి ఎవరంటే, ఒరే ఎవరి దగ్గర మనం అప్పు తీసుకుంటే వాడు పెంటలో పురుగు ఎదేరవాలరా అనేవాళ్ళు. కానీ వీడు మన ప్రజల పెంటలో పురుగులాగా ఆ విధంగా ఇదవుతారని నేను అనుకుంటున్నా. దయచేసి నేను ఈ మాటలను ఏదైనా పొరపాటు ఉంటే క్షమించమని. ప్రజలు ఈ రకంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, పెంటే కాదు డ్రైనేజ్ ఉత్తాగుతున్నాం మేము కంపాలమైన వాళ్ళమే. అయితే మా ప్రజల పనిష్మెంట్ మాత్రం తప్పకుండా తగిలిద్ది అనమాట అని ఆ దేవుడికి కూడా నేను చెప్తున్నాను అనమాట. చాలా డివిజన్స్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే, మంచినీళ్ళు వాసన వస్తూ ఉన్నాయని చెప్పని, అంటే రంగు మారిన నీళ్లు వాసన వచ్చిన నీళ్లు వస్తున్నాయని చాలా చోట్ల చాలా మంది కంప్లైంట్ చేశారు. అది నిజం, ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా చోట్ల. ఒకటి మీ అందరికీ ఐడియా ఉందో లేదో కానీ, జనార్దన్ గారు ఉన్నప్పుడు గుండ్లకమ్మ వరకు పైప్ లైన్ పూర్తయింది అమృత స్కీమ్ పథకం కింద. ఆల్మోస్ట్ ఇంకొక 3 కిలోమీటర్ల వాటర్ లైన్ ఆగిపోయింది. ఆ వాటర్ లైన్ ఆగిపోవటం వల్ల ఏంటంటే, జనార్దన్ గారి కోరిక ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి నీళ్ళు ఇవ్వాలని చెప్పని. ఆ కోరిక తీరకుండా అయిపోయింది మన జనార్దన్ గారు 1999లో ఓడిపోవడం వల్ల. కానీ రేపు పొద్దున్న రాగానే జనార్దన్ గారు తప్పకుండా వాటర్ పైప్ లైన్ పూర్తవుద్ది, మీరందరూ ఉన్నట్టు ఈ మంచినీటి సమస్య తీరుద్ది, ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు వస్తాయమ్మా కంపల్సరీ. అది ఇందాక చెప్పారు అంతా కూడా టిట్కో ఇళ్ళు మెయిన్. అప్పుడు మన 19లో మన గవర్నమెంట్ పోయేటప్పటికి ఆల్మోస్ట్ 80% తిట్కోయలు పూర్తి అయిపోయినాయి చెప్పారు. ఇందాక ఆల్మోస్ట్ 250 మంది ఇక్కడే మన కమ్మపాలెంలో పెట్టుకున్నారంట తిట్కోయలలో. వాళ్ళందరికీ కూడా మీరు ఏమి దిగులు పడొద్దమ్మా, తప్పకుండా తిట్కోయలు ఎవరు పెట్టున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ టీడీపీ గవర్నమెంట్ రావగానే జనార్దన్ గారు రాగానే మీ అందరికీ ఇళ్ళు మీకు పూర్తి చేసి ఇస్తారు. అలా కాకుండా ఇంకెవరిని అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ళు పెట్టించి కంపల్సరీ కట్టించి ఇస్తారు ఇళ్ళు అందరికీ కూడాను. ఇంకెవరైనా ఏమైనా చెప్పాలదలుచుకుంటే చెప్పండి, మేము అడగదలుచుకుంటే చెప్పండి. శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు మనకు సుపరిచితులే. వారు మన జిల్లా అమాత్యులుగా అభివృద్ధి కార్యక్రమాలు లెక్కకు మించి చేశారు. చాలా కాలం క్రితమే ఒంగోలులో దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాల మరియు సక్కుబాయమ్మ డిగ్రీ మహిళా కళాశాలను స్థాపించారు. నేను ఈ మహిళా కళాశాల విద్యార్థినే అని చెప్పుకొనుటకు ఒకంత గర్వపడుచున్నాను. ఆంజనేయులు గారు దేవాదాయ శాఖ మంత్రిగా, ప్రముఖ పొగాకు వ్యాపారవేత్తగా, జిల్లా పెద్దాయనగా, అజాత శత్రువుగా, మచ్చలేని మనిషిగా ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గారి ప్రశంసలు అందుకున్నారు. కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా వారి బుద్ధుల మనవడు శ్రీ దామచల్ల జనార్దన్ గారి వాలకము మనకి ఇదివరకే సుస్పష్టము. వీరి హయాంలో ఒంగోలు నగర అభివృద్ధి కొత్త పుంకలు తొక్కినది. వీరి హయాంలో దామచల్ల జనార్దన్ గారి హయాంలో ఒంగోలు నగరము అభివృద్ధి కొత్త పుంకలు తొక్కినది. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, విద్యుదీకరణ, రంగారాయుడి చెరువు బాగు, పార్కులు, వంతెనల నిర్మాణాలు కోకొల్లలుగా నిర్మించారు. ఒంగోలు అభివృద్ధి శరవేగంతో పెరగాలంటే మనం తప్పక జనార్దన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను రోజు మంచినీళ్ళకి ఇస్తాను, ఒంగోలుకి మంచినీళ్ళు ఇస్తేనే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడా లేదా? కానీ ఒక 20% ఆగిపోయింది జనార్దన్ గారు తీసుకొచ్చిన. ఈరోజు సంబంధం కాదు మంది, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కంపెనీలో పనిచేశారు. వాళ్ళ కుటుంబం అంటే అభిమానం, ప్రేమ అందరికీ ఉంది, వాళ్ళకి అదేవిధంగా ఉంది. దయచేసి ఇదంతా గమనించండి. మరి మీరు ఒంగోలు పరిస్థితి ఏంటి, పొరపాటున మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తే వచ్చే పరిస్థితులు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, మన రాష్ట్రం ఏమైపోద్ది, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి అమ్మా. ఆంధ్రప్రదేశ్ అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి చెప్పుకుంటే మనం చూస్తున్న అవే పరిస్థితికి మనం వచ్చాం, అవునా కదా, కరెక్టేనా? ఒకప్పుడు ఎలా ఉండేది మన ఆంధ్ర అంటే, ఇప్పుడు పక్క రాష్ట్రాలకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ని మీరు ఆంధ్రనా అని నవ్వుతున్నారు.
ఆ స్టేజ్కి మన ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది. మళ్ళీ మన ఆంధ్రను ఒక పైకి నిలబెట్టుకోవాలంటే చంద్రబాబు గారు రావాలి, ఇక్కడ ఒంగోలులో జనార్దన్ గారు రావాలి. దానికి మీ అందరి సపోర్టు కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడాను. మీ ద్వారా నలుగురిని మోటివేట్ చేయాలి ఈసారి, ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగురిని మోటివేట్ చేసి ఇంకా అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించండి. పథకాలు మీ పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి, దాంతోపాటు అభివృద్ధి జరుగుద్ది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుద్ది, ఇక్కడ జనార్దన్ గారు రావడం వల్ల ఒంగోలు బాగుపడుద్ది, ఒంగోలు కష్టాలు తీరుతాయి. ఇవన్నీ మోటివేట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి అంతా మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు జనార్దన్ గారికి కావాలి, అందరి సపోర్టు జనార్దన్ గారికి కావాలని చెప్పని. అలాగే మన ఎంపీ గారు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మీ అందరి సపోర్ట్, ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద ప్రతి ఒక్కరికి కింద చెప్పారు, రెండు ఓట్లు ఉంటాయి, ఒకటి పార్లమెంట్, ఒకటి ఎమ్మెల్యే, రెండు ఓట్లు వేసి తప్పకుండా మీ అందరి సపోర్ట్ తోటి జనార్దన్ గారిని మాగుంటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా.